తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. కన్య రాశి వారికి ఈ మాసంలో గ్రహ ప్రభావం వలన ధనయోగాన్ని పొందుతారు. ఆస్తి విషయాల్లో ఏర్పడిన తగాదాలన్నీ ఈ మాసంలో తొలగిపోతాయి, సమస్యలన్నీ తొలగిపోతాయి, నూతన కార్యక్రమాలను చేపడతారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, సుఖ జీవితాన్ని గడుపుతారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. వాయిదా పడిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో నూతన పరిచయాల వల్ల లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఇతరులకు సలహాలు ఇవ్వకుంటే మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి, ఆర్థికంగా బలపడతారు, ధనలాభం ఉంటుంది. అనుకున్న పనులు మొదలు పెట్టడానికి కొంత ఆలస్యం అవుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి పై అధికారం నుండి ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉండేవారికి ప్రజాదరణ వల్ల ఉన్నత పదవులు దక్కుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. వస్త్ర వ్యాపార రంగం వారికి ఈ మాసమంతా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఈ రాశి గల స్త్రీలు ఈ మాసంలో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణించగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. కుటుంబంలో నూతన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.